ఓకే, ఒకసారి అందరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది మెలకువ ఉన్నారో చూస్తాను. ఓకే, అందరు మెలకొని ఉన్నారు. సో బరస్తే బాదల్ అనే లెసన్ చూద్దాం ఇప్పుడు. బరస్తే బాదల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బరస్న అంటే వర్షించడం లేదా కురవడం, బాదల్ అంటే మేఘాలు. సో టోటల్గా వర్షించే మేఘాలు. మీరు ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే అని ట్రాన్స్లేట్ చేస్తారు, వర్షించే మేఘాలు అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంతకంటే ముందు ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. హిందీ విషయంలో ఓవర్ లెవెల్లో స్ట్రిక్ట్గా ఉంటాను, ముందే చెప్తున్నాను. ప్రతి వర్డ్కి కూడా మీనింగ్ చెప్తాను మీకు, ఓకేనా? చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, దీని తర్వాత మీరు మళ్ళీ హిందీ నేర్చుకోరు. ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తాను, ఆ మీనింగ్ మీరు రాసుకోవాలి. అసలు ఎంత లేట్ అవునా అవనియండి, ఒక లెసన్ వారమన్నా అవనియండి, బట్ ఈ ఆర్డర్లో మీరు చదువుకోవాలి. లెసన్ చెప్పేటప్పుడు ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తాను, మీకు ఏమన్నా రాకపోతే కూడా అడగండి, చెప్తాను. బట్ ప్రతి వర్డ్కి మీరు మీనింగ్ రాయాలి, ఆ రాసింది నాకు ఫోటో తీసి పంపించాలి తర్వాత. ఓకే సార్. టెక్స్ట్ బుక్లో మీరు రాస్తారు కదా, అది ఫోటో తీసి పంపించండి. ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్ లేదో వాళ్ళు ఒక నోట్బుక్ పెట్టుకొని పక్కన గాతి అంటే సింగింగ్ అని చెప్పేసి రాస్తూ ఉండండి, ఓకేనా? ఇట్లా ప్రతి వర్డ్కి మీనింగ్స్ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. నోట్స్ పెట్టుకోండి అందరూ పక్కన, ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి మధ్యలో. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం నోట్స్లో రాసుకోవచ్చు. చిన్న క్వశ్చన్స్ కంటే మనం ఇక్కడే రాసేయచ్చు, బట్ కొన్ని పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి నోట్స్లో, సారీ వాటికి నోట్స్లో రాయాల్సి ఉంటుంది ఆన్సర్. క్లియర్ కదా ఇన్స్ట్రక్షన్ అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. సుమిత్రానందన్ పంత్, ఓకే, ఈ లెసన్ రచయిత ఎవరు? సుమిత్రానందన్ పంత్. క్యా గాతీ హో కిసే బులాతీ బత్లా దో కోయల్ రాణి ప్యాసీ ధరితీ దేఖ మాంగతీ హో క్యా మేఘోన్సే పాని. అంటే ఏంటంటే, క్యా గాతీ హో, క్యా అంటే ఏమిటి అంతే కదా, క్యా అంటే ఏమిటి, గాతీ హో ఏమి పాడుతున్నావు, కిసే బులాతీ, కిసే అంటే ఎవరిని, బులాతీ అంటే పిలుస్తున్నావు. క్యా గాతీ హో కిసే బులాతీ అంటే ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. బత్లాదో చెప్పు, బత్లాదో అంటే ఏంటి చెప్పు. కోయల్ రాణి, కోయల్ రాణి అంటే రాణి అని చెప్పి పిలుస్తున్నారు కోయల్ని, ఓకేనా? ఓ కోయల్ రాణి ఏం పాడుతున్నావు, ఏం ఎవరిని పిలుస్తున్నావు నాకు చెప్పు. ప్యాసీ ధరతి దేఖ మాంగతి హోక్యా మేఘోన్సే పాని. ప్యాసీ ధరతి అంటే, ప్యాసీ అంటే ఏంటి, దప్పికతో ఉన్న, దాహంతో ఉన్న. ధరతి అంటే ఏంటి చెప్పండి, సంథింగ్ డిస్టర్బెన్స్ ఎవరో ఒక మైక్ లో వస్తుంది. లాస్ట్ ఆఫ్ చేసుకోమ్మా, ఆఫ్ చేసుకోనే ఉంది, ఆన్ చేస్తే వస్తుంది, ఎందుకు అట్లా మరి. ప్యాసీ ధరతి అంటే దప్పికతో ఉన్న భూమిని, దేక్ మాంగతి అంటే చూసి అడుగుతున్నావా, దప్పికతో ఉన్న భూమిని చూసి అడుగుతున్నావా. హోక్యా మేఘోన్సే పాని, ఎవరిని అడుగుతుంది, మేఘోన్సే దప్పికతో ఉన్న భూమిని చూసి మేఘాలను నీరు అడుగుతున్నావా అని చెప్పేసి అంటున్నారు ఈ పోయింలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పలకటానికి కూడా, ఎస్ ఆర్ నో అనిపించిందా మీకేమన్నా, ఎవరన్నా చెప్తారా? ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి ఒకసారి. ఎవరన్నా చెప్తారా, ఎవరన్నా పాడతారా, జస్ట్ పలకండి చాలు. చెప్పండి ఫాస్ట్గా, టైం ఉండదు మనకి. సూపర్, అన్ని బర్డ్స్ మీనింగ్స్ అర్థమైనాయి కదా మీకు. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత లెసన్ అయిపోయిన తర్వాత నేను అడుగుతాను,
ఏ వర్డ్ మీనింగ్ చెప్పపోయినా అసలు సరిగ్గా ఉండదు మీకు. చాలా కాన్సన్ట్రేటెడ్గా వినండి, ఏదైనా వర్డ్ అర్థం కలుగుతాడండి. నేను తర్వాత అడిగినప్పుడు చెప్పకపోతే మాత్రం బాగుండదు. సార్ లాస్ట్ లైన్ వస్తుంది. హోక్యా మేగోన్సే పాని. ఇది ఎట్లా ఉంటుందంటే, మామూలు సెంటెన్స్ కాదు కదా, పోయం కదా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ చూడండి, మేఘం అంటే మేఘాలు, సే అంటే నుండి, పాని అంటే ఏంటి, నీరు, వాటర్, నీరు అంతే వాటర్. దప్పికగా ఉన్న భూమిని చూసి అడుగుతున్నావా, హోక్యా అంటే మాంగతి హోక్యా అనేది కలిసి వస్తే కొంచెం మీకు అర్థమవుతుంది. మాంగనా అంటే అడగడం, హోక్యా అంటే అడుగుతున్నావా అని వస్తుంది. మేగోన్సే పాని. అర్థమైందా ఇప్పుడన్నా కొంచెం క్లియర్గా? క్లియర్ అందరికి? ఓవరాల్గా చెప్పాలంటే ఈజీగా చెప్పొచ్చు మీనింగ్, వర్డ్ టు వర్డ్ కొంచెం కష్టం అవుతుంది. దాహంగా ఉన్న భూమిని చూసి మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ దానికి వెళ్దాం. మీటే గీత్ కౌన్ గాతి హై? ఇక్కడ పాటలు పాడేది ఎవరు, కోయల్ రాణి. క్యా గాతి హో, ఏం పాడుతున్నావు కోయల్ రాణి అని అడుగుతున్నాం కదా. సో మీటే గీత్ కౌన్ గాతి హై, కోయల్ గాతి హై. మీటే గీత్ కోయల్ గాతి హై అని చెప్పేసి రాయండి ఆన్సర్. ఏమని రాస్తారు, కౌన్ ప్లేస్లో కోయల్ రాయండి చాలు, మీటే గీత్ కోయల్ గాతి హై. లెసన్ అయిపోయిన తర్వాత అడుగుతాను, కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఎందుకంటే నేను ఆంధ్ర పర్సన్ని, నాకు హిందీ రాదు, బట్ మీకు ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేసి ఉంటే వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. వర్డ్ టు వర్డ్ ఎవరిని అడగటానికి ఉండదు, మనం బుక్స్లో కానీ నెట్లో కానీ సెర్చ్ చేసుకొని వెతుక్కోవాలి వర్డ్స్ని. ఓకేనా? మీటే గీత్ కౌన్ గాతి హై ఆన్సర్ చెప్పండి. కోయల్ రాణి అవసరం లేదు, కోయల్ అని చెప్పండి చాలు. ఓకేనా? కోయల్ క్వీన్ కాదు, ఓన్లీ కోయల్. మీటే గీత్ కోయల్ గాతి హై అని రాస్తే చాలు. నెక్స్ట్, ప్యాసీ దాతి పానీ కిస్సే మాంగతి హై? లేకపోతే బాధలోన్సే అని కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేఘోన్సే, మేఘోన్సే ఇక్కడ ఉంది కదా, మేఘోన్సే రాస్తే కిస్సే ప్లేస్లో ఏం రాయాలి, మేఘోన్సే అని రాస్తే సరిపోతుంది. ప్యాసీ ధరతి పాని మేఘోన్సే మాంగతి హై, లేదా ప్యాసీ ధరతి మేఘోన్సే పాని మాంగతి హై అని కూడా రాయొచ్చు. బాదల్ ప్రకృతికి శోభ పడితే హై కైసే, అంటే మేఘాలు ప్రకృతి కీ అంటే ఏంటి, యొక్క శోభను పడితే హై పెంచుతున్నాయి. ఎలా పెంచుతున్నాయి, సారీ సారీ అమ్మా, బడాతే హై పెంచుతున్నాయి. ఎలా పెంచుతున్నాయి, మామూలుగా ఫస్ట్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పండి, తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. వర్షం అదే, మేఘాలు ప్రకృతి యొక్క శోభని ఎలా పెంచుతున్నాయి చెప్పండి. వర్షం పడకపోవడం వల్ల, పడకపోవడం వల్ల శోభ పెరుగుతుందా? ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా. మేఘాల వల్ల ప్రకృతి యొక్క శోభ ఎట్లా పెరుగుతుంది చెప్పండి. వర్షాల వల్ల చెట్లు బాగా ఎదుగుతాయి కదా. ఒక్క నిమిషం ఆగండి, శోభ అంటే తెలియదా మీకు? మీ క్లాస్మేటే కదా అమ్మాయి. అయ్యయ్యో, శోభ అంటే బ్యూటీ అనొచ్చు, బ్యూటీ కన్నా కూడా కళ అనొచ్చు, దాంట్లో ఉన్న లైవ్లీనెస్ అనొచ్చు, బ్యూటీ అనొచ్చు. శోభ అంటే ఎట్లా ఉంటుంది, అర్థమైందా ఇప్పుడన్నా? బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే, చెప్పండి ఇప్పుడన్నా చెప్పండి. ఎట్లా పెంచుతాయి నేచర్ యొక్క బ్యూటీని క్లౌడ్స్, ఎట్లా పెంచుతాయి చెప్పండి.
చెట్ల ద్వారా పెంచుతాయి అన్నమాట. రెయిన్ పడడం వల్ల ట్రీస్ అన్ని పెరుగుతాయి వావ్, పెరుగుతాయి గ్రేట్. రెయిన్ పడటం వల్ల ట్రీస్ అన్ని పెరుగుతాయి. ఇంకా ఎన్విరాన్మెంట్ గ్రీన్ గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ గ్రీన్ గా ఉంటుంది. మీకు ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది, ఆక్సిజన్ సప్లై ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఓకే. ఉంటుంది. మీకు ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ చెప్తాను. కలర్ సైకాలజీనో ఏందో అంటారు దీన్ని. ఏ కలర్ చూస్తే మనకి బాగా ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా? గ్రీన్ కలర్ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందంట. ఓకే, ఇంకోటి చెప్పన, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలంటే ఏ కలర్ బాగుంటుంది అంటే ఎల్లో కలర్ బాగుంటుందంట. అర్థమైందా? కాబట్టి మీరు చదువుకునే ప్లేస్లో కొంచెం ఎల్లో థింగ్స్ చుట్టూ ఎల్లో ఉండడానికి ట్రై చేస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అని చెప్తారు. మరి గ్రీన్ చూస్తుంటే ప్లెజెంట్గా ఉంటుందంట. ఇది మనందరం ఒప్పుకుంటాం ఆబ్వియస్లీ. చెట్లు అవన్నీ మనం పచ్చదనం చూస్తున్నప్పుడు మనసు కొంచెం ప్లెజెంట్గా మారుతుంది కదా. ఓకేనా? సో దీనికి ఆన్సర్ చేద్దాం. మీరు చెప్పినట్టు వర్షం వల్ల చెట్లు పెరుగుతాయి, ఆ చెట్లు ఆ పచ్చదనం ఈ ప్రకృతి యొక్క శోభని బాగా పెంచుతుంది. సో దీన్ని ఎట్లా చెప్పాలి అంటే, బాదల్ సే వర్షా కే కారణ్ ధర్తీ పర్ హరియాలీ బడ్తీ హై. హరియాలీ సే ప్రకృతికి శోభ బడ్తీ హై. ఓకేనా? ఓకే రాసుకున్నారా? లేదు మళ్ళీ ఒకసారి. ఓకే నేను రాసి చూపిస్తాను, ఆగండి. జాంబో దొన్నికి అందరూ ఉన్నారా క్లాస్లో? ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళిపోయారు? ఉన్నాను సార్. ఓకే ఓకే, ఇది దీని యొక్క లింక్ మీకు వచ్చింది కదా, ఈ బోర్డ్ యొక్క లింక్ బ్రో. ఓపెన్ బ్రో, ఓపెన్ అవుతుంది. యాక్సెస్ డిక్లైన్ ఇట్ స్టైలింగ్ బ్రో. ఎలా వస్తుంది అట్లా? ఇన్ జీమెయిల్ యు హావ్ టు గో టు జీమెయిల్ అండ్ గివ్ పర్మిషన్ బ్రో, దెన్ ఓన్లీ వి కెన్ ఓపెన్. ఆహా, అలా ఏం కాదులే, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి మీరందరు జాయిన్ అయిన తర్వాత జామ్ బోర్డ్ ఓపెన్ చేస్తా. మీరు జాయిన్ అవ్వక ముందు నేను ఇది ఓపెన్ చేశాను కాబట్టి ఎవరికి యాక్సెస్ ఉండదు నాకు తెలిసి. అందరు జాయిన్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే యాక్సెస్ వస్తుంది మీకు కూడా ఆటోమేటిక్గా. రైటింగ్ అంత నీట్గా ఉండకపోవచ్చు కంప్యూటర్ కాబట్టి, బట్ అర్థం అవుతుంది అనుకుంటున్నా. బాదల్ సే వర్ష లేకపోతే వర్షానా? వర్షం అంటే ఏమనాలి మనం? వర్ష అంటే సంవత్సరం. ఉట్టి వర్ష అంటే ఏంటి అంటే సంవత్సరం. ఇట్లా ఉంటే ఏమంటాము? ఇయర్ అని అర్థం. సంవత్సరం. వర్ష అంటే రెయిన్. వర్ష కి కారణ్ అర్థమవుతుందా? ఇది దా, అది వత్తుదా? ధరతి పర్ యాక్చువల్గా నేను టైప్ చేయటం కూడా వాయిస్ టైపింగే చేయాలి, బట్ మీతో పాటు రాస్తే మీకు ఎంత టైం పడుతుందో నాకు తెలుస్తుంది కదా. హర్రీ అవ్వకుండా ఉంటానని చెప్పేసి టైపింగ్ చేసుకోకుండా నోట్స్లో రాసుకొని వచ్చాను. ఓకేనా? మీకే రాసి చూపిద్దాం. హరియాలి, హరియాలి అంటే ఏంటి? పచ్చదనం, గ్రీనరీ. హరియాలి బడ్తి, బడ్నా అంటే ఏంటి? పెరగడం. హరియాలి సే
మరీ స్లోగా రాస్తున్నా కదా నేను. ఎస్ సార్. ఓకేనా, క్లియర్? అందరికి ఏదైనా వర్డ్ అర్థం కాలేదా? ఇది ఒత్తుదా? లాస్యా వీలైనంత వరకు మైక్ ఆఫ్ చేసుకొని ఉండు, ఏమన్నా నీకు డౌట్ ఉంటే మాత్రమే అడుగు. ఓకేనా? ఏదో అడుగుతున్నా, చాట్లో అడగమ్మా ఒకసారి. बादल से वर्षा के कारण धरती पर हरियाली बढ़ती है, हरियाली से प्रकृति की शोभा बढ़ती है. दीन एक्सप्लेन चेले कदा नेनु. बादल से अंटे मेघाल नुंडी, वर्षा के कारण मेघाल नुंडी वच्चे वर्षम वल्ला धरती पर भूमि मीद हरियाली बढ़ती है, पच्चदनम पेरुगुतुंदी. हरियाली से पच्चदनम वल्ला प्रकृति की प्रकृति యొక్క శోభ బడ్తి హై, శోభ పెరుగుతుంది. సింపుల్ కదా ఆన్సర్? ఓకే, ఇలా సొంతంగా రాయొచ్చు. ఎక్కడ దొరకవు ఆన్సర్లు సరిగ్గా, మనం సొంతగా రాయటమే బెటర్. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు అందరికి? ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? నెక్స్ట్, డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా మీరు డౌట్స్ ఉంటే అడగడమే, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు కనిపించదు. ఓకేనా? యశ్వంత్ ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఉద్దేశ్య ప్రకృతి కే ప్రతి కావ్య రచనకు ప్రోత్సాహన్ కే సాత్ సాత్ సౌందర్య బోధ కర్నా, మనోరంజన్ కి భావన జగానా ఆర్ ప్రకృతి సంరక్షణ కే లియే ప్రేరిత కర్నా ఇస్కా ఉద్దేశ్య హై. ప్రకృతి కే ప్రతి, ప్రకృతి యందు లేదా ప్రకృతి గురించి కావ్య రచనకు, కావ్య రచన అంటే ఏంటి, కావ్యాలు రచించటం అనేది ప్రోత్సాహన్ అంటే ప్రోత్సహించడం. ప్రకృతి గురించి కావ్యాలు లేదా పాటలు పద్యాలు రచించడాన్ని ప్రోత్సహించడం, దాంతోపాటు కే సాత్ సాత్ అంటే దాంతోపాటు సౌందర్య బోధ కరానా అంటే ప్రకృతిని ఎలా, ప్రకృతిలో అందాన్ని ఎలా చూడాలో నేర్పించటం. ఓకేనా? సౌందర్య బోధ కరానా ప్రకృతి అనే కాదు, ఒక అందాన్ని ఎట్లా చూడాలో నేర్పించడం. మనోరంజన్కి భావన జగానా, మనోరంజన్ అంటే ఏంటి, ఎంటర్టైనింగ్ ఫీలింగ్ని, మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ అనే ఫీలింగ్ని మేల్కొల్పడం స్టూడెంట్స్లో. ఆర్ ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత కర్ణ అంటే ప్రకృతిని సంరక్షించడానికి ప్రేరేపించడం అంటే తెలుసా? అర్థమవుతుందా మీకు చెప్పేది? ప్రకృతిని సంరక్షించడానికి ఇంట్రెస్ట్ని మీకు మీలో క్రియేట్ చేయడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఇస్కా ఉద్దేశ్య హై, అన్ని తెలుగు వర్డ్సే ఉంటాయి, చాలా వాటికి మనకు తెలిసిన వర్డ్సే ఉంటాయి. ప్రకృతికి ప్రతి, ప్రకృతి గురించి కావ్య రచనలు చేయడాన్ని ప్రోత్సహిస్తూ దాంతోపాటు కే సాత్ సాత్ సౌందర్య బోధ కరానా అంటే అందాన్ని ఎలా చూడాలి, ఐ మీన్ జనరల్గా ఏంటంటే అది అందం అని చాలామందికి తెలియదు, అది ఎంత అందంగా ఉందో ఇంకోటి చెప్తే తెలుస్తుంది చిన్నప్పుడు. ఓకేనా? సో ఆ సౌందర్య బోధ కరానా అంటే అందాన్ని చూడటాన్ని నేర్పించడం. మనోరంజన్కి భావన జగానా, ఎంటర్టైనింగ్ ఫీలింగ్ని మీలో మేల్కొల్పడం. జగానా అంటే మేల్కొల్పడం, భావన అంటే ఫీలింగ్. ఔర్ ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత కర్ణా, ప్రకృతిని సంరక్షించడానికి మిమ్మల్ని ప్రేరేపించడం అంటే మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏమన్నా వర్డ్స్ డౌట్ ఉన్నాయా? ఓవరాల్గా అర్థమైందా మీకు ఉద్దేశం ఏంటిది అనేది? సార్,
డౌట్ ఉంటే అడగండి. ఓకే, విధా విశేష్ బరసే బాదల్ కవిత పాఠ్ హై అంటే ఏంటి మీరే చెప్పండి. బరస్తే బాదల్ కవిత పాఠ్ హై పోయం. బరస్తే బాదల్ అనేది పోయం ని లెసన్. ఈ లెసన్ ఒక పోయం లెసన్, పోయమ్స్ లెసన్, కవిత ఉంటుంది దీంట్లో, అంతేనా? కవిత భావనో కో ఉదాత్ బన్నే కే సాత్ సాత్, బనానే కే సాత్ సాత్, కవిత యొక్క భావనల్ని ఇది అంత క్లియర్గా చెప్పలేము. కవిత యొక్క భావనలు అంటే కవిత భావనలు ఏంటి సార్ అని అడగమండి. పోయం మీద ఉన్న మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడానికి, ఓకేనా? కవితలు అంటే మనకి ఇష్టాన్ని పెంచడానికి, దాంతోపాటు కే సాత్ సాత్ సౌందర్య బోధ, ఇందా చెప్పుకున్నాం కదా, ఒక బ్యూటీని మనం ఎట్లా చూడాలి, ఎట్లా తెలుసుకోవాలి అనేది సౌందర్య బోధ అంటే. కోబి సజాతి సంవార్తి హై, ఒక్క నిమిషం. సౌందర్య బోధ్ అంటే మనం ఎట్లా చూస్తున్నాం అందాన్ని, దాన్ని సజాన సంవరణ అంటే ఏంటి అంటే ఎవరికైనా తెలుసా? సజాన అంటే డెకరేట్ వస్తుంది, అంటే ఇక్కడ లిటరల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే సరిచేయడము, దాంతోపాటు అందాన్ని పెంచడం, ఓకేనా? సజాన సంవరణ అంటే డెకరేట్ అనే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో, సరిచేస్తూ అందాన్ని పెంచడం అని మీనింగ్ వస్తుంది ఓవరాల్గా. సౌందర్య బోధ్ని కూడా మీలో ఉన్న ఆ అందాన్ని తీసుకునే తీరుని కూడా కరెక్ట్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు ఈ పాఠం ద్వారా. ప్రస్తుత కవిత నాద్ గే సాత్ గే యోగి హై, ఒక ట్యూన్తో పాడగలుగుతాము ప్రస్తుత కవిత. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కవితని మనం నాద్ గే సాత్ గే యోగి హై ట్యూన్తో మనం పాడే అవకాశం ఉంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై, మీకు తెలుగులో కానీ అనుప్రాస అలంకారం అని చెప్పేసి వస్తుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. అనుప్రాస అంటే రిపీటెడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అనుప్రాస అలంకారం యొక్క అందమైన ప్రయోగం ఉందంట ఇది. ఓకేనా, అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ అడిగినప్పుడు మీరు చెప్పకపోతే బాగోదు మళ్ళీ, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యోగ్య అంటే, యోగ్యత అంటే తెలుసు కదా, పాడగలుగుతాము అదేంటి, పాడవచ్చు దీన్ని ట్యూన్తో మనం పాడవచ్చు. గే యోగి హై పాడటానికి అనువైనది, పాడటానికి యోగ్యమైనది. లిటరల్ మీనింగ్స్ మనం అర్థాల్లో చెప్పలేం కదా. యోగ్యత అంటే అదెంత పెద్ద వర్డ్, ఈ పాటకు ఆ యోగ్యత ఉంది, పాడే యోగ్యత ఉంది అని చెప్పలేము. కానీ ఏం చెప్తాను, జనరల్గా చెప్పేటప్పుడు ఈ పాట ఈ కవితని ట్యూన్తో పాటు మనం పాడొచ్చు, పాడగలుగుతాము అని చెప్తాం. ఓవరాల్ మీనింగ్ అవుట్ వస్తుంది. వర్డ్ టు వర్డ్కి ప్రతి వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైనా, ఓకేనా అందరికీ? ఓకే, డౌట్గా ఉన్నారు ఏంటి? ఓకే, కవి పరిచయ్ ప్రకృతికే బేజోడ్ కవి మానే జానే వాలే సుమిత్రానందన్ పంత్ కా జన్మ సన్ 1900 మే అల్మోడా మే హువా. ప్రకృతికే అంటే ప్రకృతి యొక్క, బేజోడ్ కవి అంటే గొప్ప కవి, మానే జానే వాలే అనబడే, ప్రకృతి యొక్క గొప్ప కవి అనబడే సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్ అనే ఆయన ఎప్పుడు జన్మించాడంట, ఏ ఇయర్లో, సన్ అంటే ఏంటి సంవత్సరం, 1900లో అల్మోడా అనే ప్లేస్లో జన్మించాడు. క్లియర్ కదా ఇక్కడ వరకు? సాహిత్య లేఖన్ కేలియే ఇన్హే సాహిత్యం అంటే లిటరేచర్ అంటే రచనలు చేయడం వల్ల ఇతనికి సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ ఔర్ జ్ఞానపీఠ పురస్కార్ దియాగయా. ఏమేమి వచ్చినాయంట, సాహిత్య అకాడమీ అవార్డు, సోవియత్ రూస్ అవార్డ్ అండ్ జ్ఞానపీఠ పురస్కార్, ఇవి మూడు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి?
సాహిత్యం సాహిత్యం ద్వారా రాయడం వల్ల సాహిత్యం రాయడం వల్ల నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది మిగతా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా అర్థమవుతుందా మీకు లెసన్ అన్న ప్రాబ్లం ఉందా చెప్పండి ముందే చెప్పండి మళ్ళీ లెసన్ అయితే నాకు ఇబ్బంది అర్థమవుతుంది సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ इनकी प्रमुख रचना ये ओहो हाई उन्ना इकड़ा इनकी प्रमुख रचनाएं है वीणा ग्रंथि पल्लव गुंजन युगांत ग्राम्या स्वर्ण किरण कला और गुड़चांद तथा चिदंबरा आदि इकड़ पेर्ल उन्यो इवन्नी इतन ओक रचनलु इवन्नी रचनलु चेसारु एवरना चवुतारा लिस्ट एंटी अनेदि नेनु पिलुस्तानु మణికంఠ మణికంఠ వద్దులే నువ్వు బాగానే రెస్పాండ్ అవుతున్నావు పేరు ఎందుకు గుర్తురావట్లేదు మనోహర్ మనోహర్ చదువు బ్రో ఈ లిస్ట్ చదువు నువ్వు ఒకసారి మనోహర్ ఉన్నావా లేదా ఏంటి బ్రో ఇంతసేపు బ్రో చదివేది ఆగు ఒకసారి ఇంకెవరున్నారు ఈ సి అంటే ఎవరు చింటు అంటే ఎవరు చదవండి హలో చదువు బ్రో ప్రకృతి కే బీజో ఆహా ఎక్కడ ఉన్నావు బ్రో నువ్వు వింటున్నావు ఆలస్యం అసలు ఎస్ ఆర్ నో వింటున్నావా లేదా ఏం వింటున్నావు ఏ లెసన్ వింటున్నావు నువ్వు రెస్పాండ్ అవ్వు చూడండి ఇట్లాంటి ఇట్లా మీ మీరు కనుక బిహేవ్ చేస్తే మీ పక్కన వాళ్ళకి ఎంత టైం వేస్టో చూడండి అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనం గొడవ పడినా నాకు కానీ మీకు కానీ ఇరిటేషన్ వచ్చినా మిమ్మల్ని నేను ఏమన్నా అన్నా కూడా మీకు రోజంతా స్పాయిల్ అవుతుంది నాకు రోజంతా స్పాయిల్ అవుతుంది అందుకని నేను మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడే చెప్పాను మీరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కొంచెం యాటిట్యూడ్ సరిగ్గా ఉండేవాళ్ళు అయితేనే రండి అని యశ్వంత్ నువ్వు చదువు బ్రో ఏం చదవమన్నాను నేను అసలు ఇందాక చెప్తా అది అన్నా ఇక్కడ రచనలు రచనలు చదువు బ్రో వీణ గ్రింతి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్ సర్వ కిరణ్ కిరణ్ ఒక్క నిమిషం కలావురు పూడాచంద్ నిదానంగా బ్రో గ్రామ్య ఇది గ్రామ్య స్వర్ణ కిరణ్ కలావుర్ బూడా చాంద్ తదా చిదంబర ఆది ఇంకా నిధన్ సన్ 1977 మే హువా ఇక్కడ ఆది తర్వాత ఫుల్ స్టాప్ ఉంది కదా ఆపాలి కదా కాసేపు ఓకేనా అన్న అంటే టెన్షన్ ఈ రచనలు కాదు బ్రో ఇంకా నిధన్ సన్ 1977 అక్కడే లే అన్న అదే ఇది కూడా చదివానన్న ఓకే థ్యాంక్ యూ బ్రో ఇంకా నిధన్ నిధన్ అంటే మరణము ఓకేనా ఇతని యొక్క మరణము సన్ 1977 లో జరిగింది క్లియరా అందరికి ఇక్కడ వరకు చెప్పింది ఎవరికో నీరసం వచ్చేసింది ఏం చెప్పాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను
ఏం బ్రో నువ్వు క్లాస్ ఎందుకు ఇంట్లో చెప్పు అసలు ముందు. బ్రో నెట్ ప్రాబ్లం బ్రో, మార్నింగ్ మీరు పిలిచినప్పుడేమో మైక్ పనిచేయలేదు. అవునా? టూ టైమ్స్ డివైస్ రీస్టార్ట్ చేశాను. ఓకే నెట్ ప్రాబ్లం. నెట్ అనేది ఒకసారి ఒక విషయం అందరు గుర్తుపెట్టుకోండి, ఇంకా మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. బతకడానికి అవసరం లేదేమో బట్ మనం మన పనులన్నీ జరగాలంటే నెట్ అనేది ఒక లెవెల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సెట్ చేసుకోండి ఎట్లనకు అట్లా. మరి ఇంకా జాయిన్ అవటం ఎందుకు మీకు నెట్ సెట్ అవనప్పుడు, ఇవన్నీ చేయనప్పుడు సెట్ చేసుకోండి. ఓకేనా? అవసరం ఇది ఇప్పుడు మన ట్యూషన్ కోసం కాకపోయినా క్లాసులు అయినా అన్నీ ఆన్లైన్. ఇప్పుడు ఏదో విధంగా సెట్ చేసుకోండి. ఎంత అవుతుంది నెట్? ఓకే పర్లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం అంటే ఎవరికన్నా ఇంకా అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి ఒకసారి అని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేనేం అనుకోను యాక్చువల్గా. ఎవరు లేరంటే ఇతనికి సపరేట్గా చెప్తాను, ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు చెప్తాను అంతని. ఓకే బ్రో నీకు తర్వాత చెప్తా బ్రో నేను. ఓకేనా? ఇప్పటి నుంచి సరిగ్గా లేదు. ఇది ఎవరన్నా చదువుతారా? హిందీ రాని వాళ్ళు మహానుభావులు ఎవరన్నా? ఆదిత్య చదువు బ్రో కొంచెం. ఒక్కొక్క లైనే ఒక్కొక్కళ్ళు. ఓకేనా? ఇక్కడ నుంచి చదువు బ్రో. విషయ ప్రవేశ ధ్యాన్ సే పడియే పాఠ్య విషయ సమజియే. ఇక ఛాత్రావం కే లియే సూచనాయే. విషయ ప్రవేశ ధ్యాన్ సే పడియే పాఠ్య విషయ సమజియే. సూపర్ బ్రో, పక్కా చదువు. నెక్స్ట్ విలియం నువ్వు చదువు బ్రో సెకండ్ది. పాఠ్య ధ్యాన్ సే पढ़े जिस सन सन स्वाद स्वाद के शब्द आद शब्द की शब्द का आद आद अर्थ अर्थ समझ में नहीं आता उसके नीचे रख रका रेका रेका जीवा कींचिए कींचिए पाठ ध्यान से पढ़िए पाठमु. ओके फर्स्ट द एक्सप्लेन చేయలేదు కదా ఇంకా. విషయ ప్రవేశ ధ్యాన్ సే పడియే ఇదంతా ఇంట్రడక్షన్ అంట. ఒక నిమిషం, ఇది ఇంట్రడక్షన్, సారీ ఇది విషయ ప్రవేశ అంటే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఎలా చదవాలంట? కాన్సంట్రేషన్ తో చదవండి. పాఠ విషయ సమజియే, ఏ అసలు పాఠం యొక్క టాపిక్ ఏంటో మీరు తెలుసుకోండి. ఏం చదివి తెలుసుకోవాలంట? ఇంట్రడక్షన్ చదివి తెలుసుకోవాలి. ఇది మీకే సూచనలు, మాకు కాదు. ఓకేనా? నెక్స్ట్ది పాఠ ధ్యాన్ సే పడియే, తర్వాత ఏం చేయాలంట? పాఠాన్ని అంటే లెసన్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేషన్తో చదవాలి. జిస్ శబ్దగా అర్థ సమజ్మే నహి ఆత. జిస్ శబ్ద ఏ పదం యొక్క, కా అంటే యొక్క అర్థము, మీకు అర్థం కాలేదు. సమజ్మే నహి ఆత అంటే మీకు అర్థం కాకపోవడం. ఏ శబ్దం యొక్క, ఏ వర్డ్ యొక్క అర్థం అయితే, మీనింగ్ అయితే మీకు అర్థం కాలేదో, ఉస్కే నీచే రేఖ కించియే, వాటి కింద ఏం చేయాలంట చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పండి, రేఖ అంటే ఏంటి? రేఖ అంటే లైన్ అంతే. కించిన అంటే గీయడం. రేఖా కీంచి అంటే గీత గీయండి అని అర్థం. గీత గీయండి. క్లియరా అందరికి? రేఖాంకిత్ శబ్దం కే అర్థ శబ్ద కోశమే ఢూండియే. ఢూండినా అంటే తెలుసా మీకు? వినే ఉంటారు. ఢూండినా అంటే సర్చింగ్, వెతకడం. రేఖాంకిత్ శబ్దం కే అర్థ అంటే అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క అర్థాలు. శబ్దకోశ అంటే ఏంటి? డిక్షనరీ. డిక్షనరీలో వెతకండి.
అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క అర్థాలు డిక్షనరీలో వెతకండి. క్లియరా అందరికి? సౌండ్ ఏంటి టింగ్ 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 అని? నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారు? ఓకే, సమజ్ మే నా ఆనే వాలే అంశ్ హోతో. సమజ్ మే నా ఆనా అంటే ఏంటి? అర్థం కాకపోవడం. సమజ్ మే నా ఆనా అంటే అర్థం కాకపోవడం. సమజ్ మే ఆనా అంటే ఏంటి చెప్పండి? సమజ్ మే నా ఆనే వాలే అంశ్ హోతో, మీకు అర్థం కాని అంశాలు ఏమైనా ఉంటే, హోతో ఉంటే, అర్థం కాని అంశాలు ఏమైనా ఉంటే, ఛాత్ర సమూహ్ మే. ఛాత్ర సమూహ్ మే అంటే ఛాత్ర అంటే ఏంటి? స్టూడెంట్. సమూహ్ అంటే ఏంటి? గ్రూప్. గ్రూప్. స్టూడెంట్స్ గ్రూప్ లో లేదా యా అధ్యాపక్ సే చర్చా కీజియే. స్టూడెంట్ గ్రూప్ లో అన్న చర్చించండి, లేకపోతే టీచర్తో అన్న చర్చించండి, చర్చ చెయ్యండి, కీజియే చెయ్యండి. అర్థమైందా ఇంతవరకు? మీరు లెసన్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి, ఆడుతూ పాడుతూ రాయొచ్చు రేపు ఎగ్జామ్స్. ఇప్పుడు వినలేదు అనుకోండి, ఎవ్వరికి లాస్ లేదు, గ్యారంటీ షూర్గా చెప్తున్నా. ఎక్కడ దొరకవు మీనింగ్స్ కొంచెం చక్కగా చూసుకొని ఎత్తుకోవాలన్నా కూడా. ఇక్కడ వరకు క్లియర్ ఫస్ట్ పేజ్ అంతేనా? ఈరోజు అయితే అంటారా అస్సలు వద్దు, నో వే కదా. ఓకే, విషయ ప్రవేశ అంటే ఏమని చెప్పుకున్నావు? విషయ ప్రవేశ అంటే ఏంటి? ఇంట్రడక్షన్. ఇది చూడండి, వర్ష అని లేదు వర్ష అన్నారు. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. హమేషా అంటే ఆల్వేస్. ఆల్వేస్ వర్ష ఋతు అంటే రెయినీ సీజన్. ఆల్వేస్ సబ్కి అంటే అందరికీ. ప్రియ ఋతు రహీ హై అందరికీ ఇష్టమైన ఋతువుగా ఉంది. రెయినీ సీజన్ అనేది ఆల్వేస్ ఎల్లప్పటి నుంచి కూడా అందరికీ ఇష్టమైన సీజన్గా ఉంది. ఓకేనా? వర్షాకే సమయ్ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతే హై. దేఖ్నే లాయక్ అంటే చూడటానికి అనువుగా అని చెప్పొచ్చు, అద్భుతంగా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. వర్షాకే సమయ్ వర్షం పడేటప్పుడు ప్రకృతి యొక్క అందం అనేది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దేఖ్నే లాయక్ అంటే అసలు అద్భుతం అనే మీనింగ్ దీంట్లో రాదు, బట్ చూడాలి అది తప్పకుండా అనే విధంగా ఉంటుంది. పేడ్ పౌదే అంటే, పేడ్ అంటే ఏంటి? పేడ్ అంటే పౌదే అంటే మొక్కలు, తెలుసు కదా. చెట్లు అంటే పెద్దవి, మొక్కలు అంటే చిన్నవి. పేడ్ పౌదే పశు పక్షి. పశువులు అంటే పశువులే, పక్షులు అంటే బర్డ్స్. మనుష్య ఔర్ పశు పక్షులు, చెట్లు, మొక్కలు, పశువులు, పక్షులు, మనుష్యులు. మనుష్య అంటే మనుషులు. ఔర్ యహాతకి ధరతీవి అంతెందుకు. యహాతకి అంటే అంతెందుకు. ధరతి ధరతి అంటే ఏంటి? భూమి. బి అంటే కూడా. ఖుషీసే జూమ్ ఉడ్తి హై ఆనందంతో పరవశించిపోతుంది. ఖుషీసే జూమ్ ఉడ్తి హై. ఇసి సౌందర్య కా వర్ణన్ యహ ప్రస్తుత్ కియా గయా హై. ఇలాంటి సౌందర్యం యొక్క అంటే వర్షం పడినప్పుడు వచ్చే సౌందర్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఇట్లాంటి సౌందర్యం యొక్క వర్ణన యహ అంటే ఇక్కడ, ప్రస్తుత్ అంటే ప్రస్తుతించబడింది. ప్రస్తుత్ కియా గయా హై అంటే ప్రస్తుతించబడింది అంటే చెప్పబడింది. ఏం చెప్పబడింది? వర్షం వచ్చినప్పుడు ప్రకృతి యొక్క అందం యొక్క వర్ణన. వర్షం వచ్చినప్పుడు ప్రకృతి యొక్క అందం యొక్క వర్ణన ఇక్కడ చెప్పబడింది. అర్థమైందా? విషయ ప్రవేశంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? వర్డ్స్ జూమ్, జూమ్ ఉట్న అనేది కలిసి వాడతాం మనం. ఓకేనా? కొన్ని పదాలు కలిపి వాడతాం. ఏంటమ్మా?
देखने लायक होती है। ఇప్పుడు ఇది అడిగింది ఒక అమ్మాయి, నేను చెప్తున్నా కదా, మధ్యలో అడుగుతారా ఎవరన్నా? ఇంకోటి జూ ముట్టనా అంటే కలిపి వాడతాం, ఓకేనా? జూ ముట్టనా అంటే ఏం చెప్తాం? పరవశించిపోవటం, పులకరించిపోవటం, ఇట్లా చాలా మీనింగ్ వస్తాయి, ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. దేక్నే లాయక్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే చూడదగిన విధంగా అని అర్థం, ఓకేనా? సుందరత చూడదగిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ది స్టార్ట్ చేద్దాం, లెసన్లోకి వద్దాం. చాలా ఈజీ లెసన్, మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరన్నా అసలు టెక్స్ట్ బుక్ చదివారా మీరు ఎవరన్నా? నేను మొన్న వర్క్ ఇచ్చాను హిందీ టెక్స్ట్ బుక్ చదవమని. అసలు ఇది చదవమంటే అంత ఇబ్బంది పడ్డారు మీరు? మై గాడ్, మీరు చెప్పిన వర్క్ చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ ఊరక ఏదో మీ మీద కోపం తగ్గి అట్లా వర్క్స్ మీకు ఉపయోగపడే విధంగానే ప్లాన్ చేసే ఇస్తాను. ఓకే. ఝమ్ 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 మేక్ బరస్తే హై సావన్కే, ఛమ్ 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 గిర్తీ బూందే తరువంసే చన్కే, ఛమ్ ఛమ్ బిజ్లీ చమక్ర హీరే ఉర్మే గన్కే, తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జరితే మన్కే. బాగుంది యాక్చువల్గా, మీనింగ్ తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇవన్నీ సౌండ్సే అనమాట, వీటికి అంత మీనింగ్ ఏం లేదు. మనం అంటాం కదా డమ్మ డమ డమడమా మోగుతున్నాయి మేఘాలు అని చెప్పేసి, అది ఎట్లానో ఇంకంతే, వీటికి మీనింగ్ ఏమి ఉండదు, ఇది జస్ట్ ఒక సౌండ్ అనమాట. అర్థమైందా? జమ్ అంటే మీనింగ్ ఏంటని అడగమాకండి. జమ్ అంటే ఏంటి? జమ్ 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 అంటే ఏంటి? అదొక సౌండ్. ఆ సౌండ్లో కురుస్తున్నాయంట మేఘ బరస్తే హై సావన్కే, మేఘాలు, మేఘ అంటే మేఘాలు, బరస్న అంటే వర్షించడం కురవడం, సావన్ అంటే ఏంటి? శ్రావణ మాసం అని చెప్పొచ్చు. ఈజీగా అర్థం కావాలంటే వర్షాకాలం, మాన్సూన్. అబ్బా అసలు లిటరల్ మీనింగ్స్ అన్నీ ఎత్తికింది అమ్మ. ఎవరో కానీ ఎవరమ్మా? శివాని పట్నాయక్. నాకంటే ఎక్కువ ప్రిపేర్ అయినట్టుంది అమ్మ. వర్షాకాలం మాన్సూన్, ఓకేనా? సావన్ అంటే మాన్సూన్. మాన్సూన్ అంటే తెలుసు కదా మీకు, మాన్సూన్ విండ్స్ అని చదివే ఉంటారు. శ్రావణ మాసం గుర్తుపెట్టుకోండి. ఇంతెందుకు, వర్షం పడిద్ది ఆ మాసంలో. ఆ మాసం శ్రావణ మాసం యొక్క మేఘాలు జమ్ 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 అనే సౌండ్ చేస్తూ వర్షిస్తున్నాయంట. ఫస్ట్ లైన్ అర్థమైందా అందరికి? చమ్ 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 గిరితి, గిర్నా అంటే ఏంటి? పడిపోవడం. గిరితి బూందే, బూందే అంటే దారలు లేదా డ్రాప్స్, చుక్కలు. తరువంసే చన్కే, చెట్ల నుండి. తరువంసే, సే అంటే నుండి, చెట్ల నుండి. చన్కే, చన్కే అంటే జల్లెడ పడుతున్నట్టు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా బూందీ లడ్డు చేయటం చేశారా, చూసారా? ఎనీ వన్ బూందీ లడ్డు ఆర్ బూందీ ఉంటుంది, కార బూందీ. మీరు ఆంధ్రాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి కొంతమందికి తెలుసు ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు బూందీ లడ్డు? ఓకే, ఎలా చేస్తారు? ఒక జల్లెడ ఉంటుంది, దాంట్లో పిండి వేసేసి నూనెలో ఇట్లా ఇట్లా జల్లిస్తూ ఉంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది నూనెలో, బూందీ లాగా పడుతూ ఉంటుంది. అట్లా పడుతుందంట వర్షం. ఏంటమ్మా? ఓ గ్రేట్, అది చాలా కష్టం కదా చేయడం అసలు. తరువంశే చంకే, ఏం సౌండ్ రా బాబు, ఏం చేస్తున్నారా? చందన అంటే ఏంటి? ఇక్కడ చన్న అంటే జల్లెడ పడుతున్నట్టు అని మీనింగ్ వస్తుంది, రాసుకోండి ఒకసారి. సో ఎట్లా పడుతున్నాయి అంట ఏంటి? స్ప్రింక్లింగ్. ఓకే, జల్లెడ పడుతున్నట్టు అని మీనింగ్ వస్తుంది. చెం 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 గిరితి బూందే తరువంసే చన్కే, వర్షపు చినుకులు చెట్లలో నుంచి జల్లెడ పడుతున్నట్టు పడుతున్నాయంట, ఓకేనా? క్లియర్ కదా అందరికి?
Yes, bro. चमचम बिजली चमक रही रे उर्मे घन के ओके वर्ड्स चूद्दाम फर्स्ट बिजली अंटे एंटी थंडर लाइटनिंग बिजली अंटे मामूल मीनिंग चेप्पंडि मामूल रियल लाइफ लो बिजली अनि देन्नि अंटाम इलेक्ट्रिसिटी इलेक्ट्रिसिटी కాకపోతే ఇక్కడేం వస్తుంది లైట్నింగ్ వర్షం పడేటప్పుడు లైట్నింగ్ వస్తుంది మెరుపులు వస్తాయి దాన్ని బిజ్లీ అంటున్నారు ఇక్కడ ఇక్కడ మీనింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి సో బిజ్లీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి వర్షం పడేటప్పుడు వచ్చే మెరుపులు థండర్ వేరు మెరుపు వేరు థండర్ వేరు మళ్ళీ మెరుపు అంటే లైట్నింగ్ ఓకేనా థండర్ అంటే సౌండ్ అర్థమైందా బిజ్లీ అంటే ఇక్కడ లైట్నింగ్ చమక్ రహీరే అంటే మెరుస్తుందంట ఉర్మే గన్కే ఉర్ర అంటే హృదయము మనస్సు అని చెప్పొచ్చు గన్ అంటే ఏంటి మేఘాలు క్లౌడ్స్ మేఘాలు మేఘాల యొక్క గుండెల్లో నుంచి ఆ వెలుగు వెలుగు అంటే బిజ్లీ అంటే ఏమని చెప్తాం లైట్నింగ్ అనేది మెరుస్తూ ఉందంట మేఘాల యొక్క గుండెల నుంచి గుండెలు అంటే లిటరల్గా వాటి గుండెలు ఉంటాయి అని కాదు వాటి హృదయాల్లో ఈ మేఘాలు మెరుస్తూ మేఘాలు కాదు ఈ వెలుగులు అనేవి మెరుస్తూ ఉన్నాయంట ఇది అర్థమైంది థర్డ్ లైన్ మీకు వర్ణన చేసినప్పుడు దానికి లిటరల్ మీనింగ్ చెప్పడం కొంచెం కష్టం అసలు తమ్ తమ్ దినికే తమ్మే సప్నే చనికే జగతే మనకే జగన అంటే ఇందాక చెప్పుకున్నాం ఏంటిది జగన అంటే జగానా అని చెప్పుకున్నాం ఇందాక జగానా అని చెప్పుకున్నాం ఇక్కడ గుర్తులేదా ఎవరికి చూడండి మనోరంజన్కి భావన జగానా అని చెప్పుకున్నాం రాసుకోలేదా మీరు జగానా అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ అబ్బా ఇంకా డ్రీమ్ సపన అంటే డ్రీమ్ సపన అంటే డ్రీమ్ జగన అంటే మేల్కొల్పడము జగన అన్న కూడా మేల్కొల్పడం లాగే వస్తుంది మేల్కోవడం అని వస్తుంది జగన అంటే మేల్కోవడం జగన అంటే మేల్కొల్పడం వేరే వాళ్ళు వచ్చి మేల్కొల్పడం జగన అంటే వాటంతా అవి మేల్కోవడం ఓకేనా మన్ అంటే ఏంటి మనస్సు ఆబ్వియస్లీ మనసులో అంట కళలు అనేవి పుట్టుకొస్తున్నాయంట మేల్కొంటున్నాయంట దేనివల్ల ఎప్పుడు తమ్ తమ్ దినికే తమ్మే తమ్ అంటే చీకటి తమ్ అంటే ఏంటి చీకటి దినికే తమ్ అంటే పొద్దున పూట ఉన్న చీకట్లో వర్షం పడినప్పుడు ఏమవుతుంది మేఘాలన్నీ వచ్చేసి చీకటి పడిపోయినట్టు అవుతుంది కదా అట్లా దినికే తమ్మే అంటే పొద్దున పూట ఉన్న చీకట్లో మే అంటే లో సప్నే జగతే మన్కే మనస్సులో ఏమవుతున్నాయంట కళలు అనేవి మేల్కొంటున్నాయి అర్థమైందా బ్యూటిఫుల్ ఏమర్థం కాలేదమ్మ నీకు లాస్ట్ తమ్మే సాప్నే జగతే మన్కే ఆలైన అర్థం కాలేదు ఓకే ఓకే చెప్తాను దిన్నికే తమ్ తమ్ అంటే చీకటి దిన్ అంటే ఏంటి రోజు రోజు అంటే మార్నింగ్ టైం అని వస్తుంది ఓకేనా దిన్ అంటే మార్నింగ్ టైం జనరల్గా చీకటి ఉండదు కదా కానీ వర్షం వల్ల మార్నింగ్ టైం కూడా చీకటి వస్తుంది తమ్ అంటే చీకటి దిన్నికే తమ్ అంటే మార్నింగ్ పూట ఉన్న చీకట్లో మే అంటే లో సప్నే జగతే మన్కే మనస్సులో కళలు మేల్కొంటున్నాయి మేల్కొంటున్నాయి అని లిటరల్గా చెప్పకూడదు అట్లా మనసులో కళలు అనేవి పుట్టుకొస్తున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఓహో ఇంకా అయిపోయింది ఈరోజుకి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే టైం అయింది ఈరోజుతో కంప్లీట్ అవుదాం అనుకున్నా బట్ పర్లేదు ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్పండి వే ఆఫ్ టీచింగ్ ఎట్లుంది మీకు అర్థమవుతుందా లేకపోతే బాగా స్లో ఉందా సూపర్ బ్రో
అర్థమవుతుందండి. ఏమైనా డిఫెక్ట్ ఉంటే చెప్పండి. మీకు మళ్ళీ ఆపర్చునిటీ రాదు హిందీ నేర్చుకోవడానికి. అండ్ మీరు కనుక కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు మీకు బేసిక్స్ వచ్చేస్తాయి, మేనేజ్ చేయగలుగుతారు ఫ్యూచర్లో. అందుకని కొంచెం డీప్గా చెప్తున్నా. ఓకే సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అడుగుతాను చెప్పండి క్వశ్చన్స్. పేర్లు మళ్ళీ సాయి మనోహర్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా సాయి, సాయిరామ్ అని పేరు. సాయిరామ్ బులానా అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్లో బులానా అని ఉంది, బులాతి అని ఉంది, అంటే ఏంటి? కిసే బులాతి అంటే ఏంటి? తెలీదా? ఓకే సూపర్. అట్లా తెలియపోతే తెలీదని చెప్పడం కూడా గ్రేట్. ఓకే బ్రో గ్రేట్. కామెడీ చేయమాకండి. టుమారో నుంచి ఎవరైనా చెప్పపోతే అసలు బాగుండదు, ఇంకా మీ ఇష్టం. మరి నేను ఛాన్సెస్ ఇస్తా, మినిమం ఛాన్సెస్ ఇస్తా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా. మీరు అసలు ఎన్నాళ్ళకి మాట వినలేదంటే హ్యాపీగా పంపించేస్తా. మర్యాదగా ఇన్స్ట్రక్షన్ చెప్పాను మీకు, ప్రతి వర్డ్ టు వర్డ్ మీరు రాసుకోండి అని. స్లోగా చెప్పా లెసన్. రాసుకోవడానికి ఏమైంది మీకు? నెక్స్ట్ విలియం కాలింగ్. కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు? కిసే బులాతి అంటే ఎవరిని పిలుస్తున్నావు. బతలాదు అంటే మీనింగ్ చెప్పు. విలియం బతలాదు అంటే మీనింగ్ ఏంటి? చెప్పు అని వస్తుంది అంతే. ఓకేనా? బతలాదు అంటే చెప్పు. ఎవరిని పిలుస్తున్నావు? బులాతి అన్నా కూడా అంతేనా బ్రో? బులానా అంటే పిలవడం, బతలాదు అంటే చెప్పడం. ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? ఏమవుతుంది చెప్పు నాకు అర్థం కావట్లేదు. అసలు నీ మీద కోపపట్లా నేను. అసలు ఎందుకు నువ్వు వినట్లేదు అని, ఎందుకు ఇది నీకు రాలేదు ఇప్పుడు, రాసుకోలేదా నువ్వు? రెస్పాండ్ అవ్వ బ్రో, టైం వేస్ట్ చేయమాక. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? నేనేం మాట్లాడా? ఎంతమంది టైం వేస్ట్ చూడండి. హరిత ఉన్నామ్మా? హరిత లేవా? శివాని? ఏ శివాని సార్? ప్యాసి అంటే ఏంటి? ప్యాసి దాహం. దాహం సూపర్. శివాని పట్నాయక్. మాంగ్న అంటే ఏంటి? అడగడం సార్. అడగడం అడగడం సూపర్. రాజ్యలక్ష్మి సార్. దేక్ అంటే ఏంటి? ఇక్కడ దేక్ అనేవాడి మీనింగ్ ఏంటి? చూసి. చూసి, వావ్ గ్రేట్. నెక్స్ట్ మనం క్వశ్చన్ చెప్పాం కదా, దీంట్లో కూడా అడగాలి. నెక్స్ట్ ఎవరు? మణికంఠ ఉన్నావా? ఎస్ సార్. ఇక్కడ బడతి అంటే ఏంటి? పెంచుతుంది, ఇంక్రీస్. పెరుగుతుంది, పెరుగుతుంది అన్న. ఓకేనా? బడతి అంటే పెరుగుతుంది. లాస్య ఉన్నావా? లాస్య మైక్ ఆన్ చేసుకోమ్మా. ఎగ్జిట్ అయిపోయావా? లాస్య ఉంది ఎవరన్నా చూడండి. వినిపించట్లేదమ్మా, మైక్ ఆన్ చేసుకున్నావు నువ్వు. హర్ష ఉన్నావా బ్రో? సార్ కే ప్రతి అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి కే ప్రతి. కే ప్రతి అంటే ఏంటి? ప్రకృతి ప్రతి
ప్రకృతి కే ప్రతి అంటే ఏంటి? ప్రకృతి కే ప్రతి అంటే ప్రకృతి గురించి, లేకపోతే ప్రకృతి యందు కావ్య రచన. ఇంకో ప్రకృతి గురించి కావ్యాలు రచించడానికి ప్రోత్సహించడంతో పాటు సౌందర్య బోధ అంటే ఏంటి చెప్పు బ్రో. చాలా సార్లు చెప్పాను మీనింగ్ నేను. అంటే బ్యూటిఫుల్ గా ఎట్లా చూడాలి? ఓకే బ్రో, సూపర్. బ్యూటీని ఎట్లా చూడాలి మనం, అది మీకు తెలుగులో ఎట్లా చెప్పాలా రాట్లా? ఓకే, మీరు అట్లా అర్థం చేసుకోండి. బ్యూటీని మనం ఎట్లా ఆస్వాదించాలో అది మనకు నేర్పించడం సౌందర్య బోధకరాన. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బట్ నువ్వు జాగ్రత్తగా అయిన క్లాస్ ఇట్లా మిస్ అవ్వకూడదు. ఇవే ఇంపార్టెంట్ బ్రో. సౌందర్య బోధ అనే పదం మనం రియల్ లైఫ్లో అంతేం వాడము, కానీ కే ప్రతి అనే పదం చాలా ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది మనం. కీ, సే, కే ఇట్లాంటివే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కే అంటే ఏంటి, కీ అంటే ఏంటి అని. ఓకే బ్రో, థ్యాంక్ యూ. యశ్వంత్, యశ్వంత్ ఉన్నావా? ఉన్నా. ప్రేరిత్ కర్ణ అంటే ఈజీగా అడిగింది. ప్రేరిత్ కర్ణ అంటే ఎక్కడ ఉందన్న? అది బ్రో బ్రో ఉద్దేశంలో ఉంది. ప్రేరిత్ కర్ణ గ్రేట్ పర్సన్ లాగా స్క్రీన్ మీద కనిపించట్లేదా? స్క్రీన్ మీద అంటే ఇది ఎక్కువ జూమ్ చేస్తే మళ్ళా కనపడలేదన్న అందుకు. దినేష్ ఉన్నావా బ్రో? ప్రేరిత కర్ణ అంటే ఏం చెప్పు బ్రో. ప్రేరణ ప్రేరేపించడం. ప్రేరేపించడం అంటే ఏంటి మరి? ప్రేరేపించడం అంటే అంటే దాని గురించి ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ కల్పించడం. ఓకేనా? ఎంకరేజ్ చేయడం, ఏదన్నా పని చేయమని ఇన్స్పైర్ చేయడం వల్ల అది మీనింగ్. ఇంకొక వర్డ్ యశ్వంత్, నువ్వు ఏదన్నా ఆన్సర్ చేస్తావా? ఏది చేయవా అన్న చెప్పండి. ఉదాత్ అంటే ఏంటి? ఉదాత్ చెప్పాను. ఉదాత్ అంటే ఏంటో చెప్పాను. ఈజీనే. ఉదాత్ గొప్పగా చేయడం. ఓకేనా? వినట్లేదు బ్రో నువ్వు? అసలు వినట్లేదు, అర్థమవుతుంది అన్న. ఇప్పుడే మా అన్న స్కూల్ కాలేజీకి పోతా అంటే ఫోన్లు వచ్చినాయన్న ఆ సమయంలో. ఏంది బ్రో క్లాస్ టైంలో ఫోన్లు? చంద్రన ఉన్నావా? ఎస్ సార్. అన్న స్కూల్ అయిపోయింది కదా బ్రో, అన్న స్కూల్ కట్టారు. ఓకే సార్. చంద్రన సార్, సజాతి సంవాతి డెకరేషన్. అబ్బా ఇంకో విధంగా చెప్పు, నేను చెప్పిన విధంగా ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో. సజాతి సంవాతి సరి చేస్తూ అందాన్ని పెంచడం. సరి చేస్తూ అందాన్ని పెంచడం. గ్రేట్ అమ్మా, అది వస్తుంది అన్న. గేయ యోగి హై అంటే ఏంటి? గేయ యోగి హై అంటే ఏంటి? ఓవరాల్ తెలీదన్నా. పాడొచ్చు ఈ పాటని మనం పాడవచ్చు అని చెప్పేసి. సరే ఇంకా పేపర్ సౌండ్ చాలా వస్తుంది. ఆదిత్య ఉన్నావా? బేజోడ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రకృతి అంటే ఫ్యాన్స్ బ్రో. ఇప్పుడు ప్రకృతికి వేజోడ్ అంటే ప్రకృతి యొక్క కవి అనమాట. అలాగే గొప్ప కదా బేజోడ్ అంటే. ఎస్ బ్రో.
గొప్ప గ్రేట్ ప్రకృతి అనగానే గుర్తు వస్తాడు, ప్రకృతికి సంబంధించి గొప్ప కవి. ఓకేనా, బేజోడ్ అంటే గొప్ప. ఇంకేముంది? లేఖన్ అంటే ఏంటి? లేఖన్ ఇక్కడ సాహిత్య లేఖన్ ఉంది కదా, లేఖన్ అంటే ఏంటి? అతని యొక్క పోయిమ్స్ కి అవార్డ్స్ వచ్చాయి బ్రో. లేఖన్ అంటే పదానికి మీనింగ్ ఏంటి అని అడిగింది. సాహిత్యం అంటే ఏంటి బ్రో? సాహిత్యం అంటే మీనింగ్ ఏంటి? ఇనట్ల ఆదిత్య నువ్వు కూడా ఇనట్లే క్లాసు. అబ్దుల్ నువ్వు చెప్పు బ్రో, సాహిత్యం అంటే ఏంటి? అబ్దుల్ ఉన్నా సాహిత్య సార్, సాహిత్య రచన సార్, రైటింగ్ సార్. సాహిత్యం అంటే ఏంటి బ్రో? సాహిత్యం అంటే ఏంటి అని అడుగుతున్నా నేను. లేఖన్ అంటే ఏంటి? సార్ రైటింగ్ సార్. లేఖన్ అంటే రైటింగ్, సాహిత్యం అంటే ఏంటి చెప్పాను నేను. ఏం చేయాలి మిమ్మల్ని, ఒక్కళ్ళన్నా సరిగ్గా చెప్పారా? ఏం చేయమంటారు చెప్పండి, రెస్పాండ్ అవ్వాలి. ఏం చేయాలి మిమ్మల్ని, ఎందుకు ఏం చేయాలి మనం, ఎట్లా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం? క్లియర్గా వర్డ్ టు వర్డ్ లెసన్ చెప్పినాక మళ్ళీ అడిగితే వర్డ్స్ రావట్లేదు. మీ టీచర్స్ ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్ అన్నీ ఒక 1 సార్ రాసుకొని రండి, తెల్లారు వచ్చిన వచ్చేటప్పటికని చెప్పాను నేను కూడా. అబ్దుల్, ఆదిత్య, చంద్రన, మిగతా వాళ్ళు గుర్తులేరు యాక్చువల్గా నాకు, ఎవరు సరిగ్గా చెప్పలే. శివాని నువ్వు చెప్తావా సాహిత్యం అంటే ఏంటి? మామూలు శివాని, ఏ శివాని? సాహిత్యం లేదు, అవుట్. రాజ్యలక్ష్మి నువ్వు చెప్పు. సాహిత్యమైన రచనలు సార్. సాహిత్యం అంటే ఏంటని అడుగుతున్నాను నేను, ఎవరే గుర్తులేదు. లిటరేచర్ సాహిత్యం అంటే, లిటరేచర్. ఓకేనా? ఓకే. మనోహర్ ఉన్నావా ఇక్కడ? హమేష అంటే ఏంటి బ్రో? హమేష తెలీదా? తెలుసా తెలీదా అంతే. ఏం చేస్తున్నావు బ్రో లెసన్ ఇంకుండా? ఎవరు చెప్తారు హమేష అంటే ఏంటి? సబ్కి అంటే ఏంటి? దేక్నే లాయక్ అంటే పౌదే అంటే యహా తక్కి అంటే ఏంటి? యహా తక్కి అంతెందుకు? ఓ మై గాడ్. జూమ్ ఉట్టి హై అంటే, జూమ్ ఉట్నా అంటే పులకరించడం, పరవశించడం. ఓకే, నెక్స్ట్ హర్ష సార్. ప్రస్తుత్ అంటే ఏంటి? కడుండే పాఠం.
ప్రస్తుత్ కవిత అనలేదు, ప్రస్తుత్ కియా గయా హై అన్నారు. ప్రస్తుత్ కియా గయా హై వేరే మీనింగ్ ఉంది ప్రస్తుత్కి, చెప్పబడింది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ది సావన్ అంటే ఏంటి చెప్పు బ్రో. శ్రావణ మాసం అని సార్. నెక్స్ట్ ఎవరు అంటే దినేష్ నువ్వు చెప్పు బ్రో. గిర్నా అంటే ఏంటి ఇక్కడ? పడతాను సార్. ఓకే. చన్కే అంటే ఏంటో చెప్పాను కదా, ఏంటది అంటే? జల్లెడ పడినట్టు. జల్లెడ పడినట్టు. బిజ్లీ అంటే ఏంటి? లైట్నింగ్. లైట్నింగ్. ఎలక్ట్రిసిటీ. చమక్. చమక్నా అంటే ఏంటి? మెరుస్తుంది. మెరుస్తుంది. సూపర్ బ్రో. మణికంఠ నువ్వు చెప్పు బ్రో. ఉర్ర అంటే ఏంటి? ఉర్ర అంటే ఎవరు చెప్తారు? ఉర్ర అంటే ఏంటి? హృదయం. గన్ అంటే? శివాని. ఏ శివాని నువ్వు చెప్పమ్మా. దినికే తమ్మ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? దినికే తమ్మ అంటే మీనింగ్ ఏంటి? తెల్లవారే ఉండే రాత్రి. తమ్ అంటే ఏంటి సార్? తమ్ చీకటి. బ్రో అమ్మాయిని బ్రో అడిగింది. జగతే అంటే ఏంటి సార్? జగతే మేల్కోవ. సపన అంటే? సపన అంటే ఏంటి ఇక్కడ? సపన అని ఉంది కదా. కలలు. కలలు. ఓకే అయిపోయింది. ఎట్లానో ఇప్పుడు ఏం చేద్దాం? ఇంపోజిషన్ ఇద్దామా? ఎరవరకంటే నాకు పేర్లు గుర్తులేవు, బట్ చూద్దాం మీరెంత హానెస్ట్గా ఉంటారో. పేర్లు గుర్తులేవంటే అటు ఇటుగా గుర్తులేవు, పర్ఫెక్ట్గా గుర్తులేవు, బట్ ఎవరెవరు చెప్పలేదు అర్థమైంది. కొన్ని వర్డ్స్ ఇప్పుడు నేను అండర్లైన్ చేపిస్తాను, అవన్నీ మీరు మీనింగ్స్ రాసుకొని రావాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను అడగండి, మీ ఫ్రెండ్స్ నన్ను అడగండి, ఎట్లయినా వాటికి మీనింగ్స్ రాసుకొని రావాలి. ఒక 5 times రాయండి, తప్పట్లేదు చెప్పిన మాటని పోతే. ఇక్కడ గాతి అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి. కిసే అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి. బులాతి అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి. బతలాదు అది కూడా అండర్లైన్ చేసుకోండి. ప్యాసి చేస్తున్నారా? ఫాస్ట్ అవుతున్నానా? జస్ట్ అట్లా గీత పెట్టాను. దేక్. మాంగతి. ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ది సాత్ సాత్. కే సాత్ సాత్. కే సాత్ సాత్ అనేది అండర్లైన్ చేసుకోండి. సౌందర్య బోధ్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఇది అడగడం మర్చిపోయా. మనోరంజన్ అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ది ఉదాత్ అంటే ఏంటి? ఉదాత్. ఎవరి తెలీదా ఉదాత్ అంటే? అందరు రాండి అయితే. గ్రేట్. మాకు రావు అనుకునే వాళ్ళందరూ 5 times రాయండి. నేను పేర్లు ఏం చెప్పట్లా, బట్ ఓవరాల్ ఐడియా అయితే ఉంది వీళ్ళు చెప్పలేదు అని. కొంతమంది పెట్టుకున్న టిక్స్ వీళ్ళు చెప్పలేదు అని. ఉదాత్ అంటే గ్రేట్. ఓకేనా? మళ్ళీ మీనింగ్స్ చెప్తున్నాను అంటలేం చెప్పిచ్చేటప్పుడే.
సజాతి సంవార్తి అంటే ఏంటి? కరెక్ట్ చేస్తూ అందాన్ని పెంచుతుంది. సజాతి సంవార్తి కరెక్ట్ చేస్తూ అందాన్ని పెంచుతుంది. యోగ్యహై పాడట, గే యోగ్యహై అంటే పాడటానికి యోగ్యమైనది. బేజోడ్ అంటే గ్రేట్, అండర్లైన్ చేసుకోండి. చేసుకుంటున్నారా అందరూ అండర్లైన్స్? సాహిత్య అంటే లిటరేచర్. బేజోడ్ అంటే గ్రేట్ అని అర్థం. సాహిత్య అంటే లిటరేచర్, లేఖన్ అంటే రాయటం. బూడా అంటే మీకు చెప్పలేదు కదా, బూడా అంటే ఎవరికైనా తెలుసు? ఓల్డ్ సార్, ఓల్డ్ ముసలి, ఓల్డ్ ముసలి, ముసలి వారు. బూడా చాంద్ అంటే ముసలి చందమామ. ఓకేనా? బూడా ఇది మాట్లాడుకుందాం కదా. సమజ్న అంటే ఏంటి? సమజ్ మే ఆనా, సమజ్ మే అర్థం చేసుకోవడం. సమజ్న అనేది అండర్లైన్ చేసుకోండి. కీంచ్న అంటే ఏంటి? కీంచ్న, కీంచ్ చెయ్యండి అని వస్తుందా మీనింగ్? గీయండి అంటే గీయండి అని వస్తుంది. రేఖ అంటే లైన్. ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. శబ్దకోశ్, డిక్షనరీ అండర్లైన్ చేసుకోండి. డూండియే, డూండియే సెర్చ్ వెతకండి. సెర్చ్ డూండున అంటే వెతకడం, అండర్లైన్ చేసుకోండి. సమూహ్, ఛాత్ర సమూహ్, స్టూడెంట్ గ్రూప్, స్టూడెంట్స్ గ్రూప్. నెక్స్ట్ ఇది హమేషా, ఆల్వేస్, సబ్కి అందరికీ. దేఖ్నే లాయక్ చూడదగిన విధంగా, దేఖ్నే లాయక్ అండర్లైన్ చేసుకోండి. పేడ్ పౌదే, పేడ్ అంటే ట్రీస్, పౌదే అంటే ప్లాంట్స్. యహా తక్కి అంతెందుకు, అంతవరకు ఎందుకు. ధరతి, ధరతి కూడా అండర్లైన్ చేసుకోండి, భూమి. ఖుషి అంటే తెలుసా మీకు? హ్యాపీనెస్. జూమ్ ఉడితే అంటే, జూమ్ ఉడితే అంటే పరవశించిపోతుంది, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ప్రస్తుత అంటే, ప్రస్తుతం అంటే టూ మీనింగ్స్ వస్తాయి. ప్రస్తుతం అనే మీనింగ్ బట్ ఇక్కడ ఏంటి, చెప్పబడింది అనే మీనింగ్, చెప్పబడింది ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ది సావన్ అంటే శ్రావణ మాసం, మాన్సూన్ అని రాస్తే పర్ఫెక్ట్ అన్నట్టు. ఇంకా గిర్తి అంటే కింద పడిపోవడం. బూందే అంటే అండర్లైన్ చేయండి ఇవన్నీ చెప్పేయని. డ్రాప్స్. తరు అంటే తెలుసా? చెప్పలేదు కదా మీకు. తరు అంటే ట్రీస్, ఇక్కడ ఉంది చూడండి ట్రీస్. చన్కే అంటే జల్లెడ పడినట్టు, జల్లెడ పట్టినట్టు. బిజ్లీ అంటే కరెంట్, లైటనింగ్. చెమక్ అంటే మెరవడం. ఉర్ర అంటే హృదయం, హృదయం. గన్ అంటే మేఘాలు. దినికేతమ్మ అంటే పొద్దున పూటే వచ్చిన చీకటి. సప్న అంటే కలలు. జగత అంటే మేల్కొంటాయి. మన్ అంటే మనసు. చేసుకున్నారా అన్ని అండర్లైన్? ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ చెప్పుకుంటా ప్రతి వర్డ్ మీనింగ్, విన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది మినిమం. ఓకేనా? మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటే నాకు వచ్చా అనుకున్న వాళ్ళు ఒకసారన్నా రాయండి ఇవన్నీ. మేము చెప్పలేదు, ఆన్సర్ చేయలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా 5 టైమ్స్ రాసి తీసుకురండి. 3-4 ఛాన్సెస్ ఇస్తాను. మీరు సరిగ్గా మాట వినట్లేదు అని కనుక అనిపిస్తే మీ పేరెంట్స్తో కూడా చెప్పాను, రిమూవ్ చేస్తారు ట్యూషన్లో నుంచి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎవరైతే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదో వాళ్ళ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది అనేది. ఓకేనా? నెక్స్ట్ది ఎవరైతే నిన్న వర్క్స్ చేయలేదో వాళ్ళందరూ ఆగిపోండి, మీతో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.
థ్యాంక్ యూ సార్ బాయ్ ఉండండి థ్యాంక్ యూ వర్క్స్ చేయని వాళ్ళు ఆదిత్య కూడా ఉండాలి బ్రో చెప్పు బ్రో చిన్న హెల్ప్ బ్రో నా నెంబర్ యాడ్ చేస్తా బ్రో వేరేది యాడ్ చేస్తాను ఏముంది అది అంటే